హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమస్ గార్డెన్. ఈరోజు మన టెర్రస్ మీద ఏమేమి మొక్కలు అప్డేట్ అయ్యాయో చూద్దాం రండి. నేను ఇది వంకాయ నారు వేశాను, అన్నీ ఇప్పుడు కాయలు కాస్తున్నాయి. చూడండి, ఒకే ఇది 100 రూపీస్ టబ్లో పెట్టాను. ఒకే మొక్కకి చాలా కాయలు, చాలా పిందులు, ఫ్లవర్స్ కూడా బాగా వచ్చాయి. చాలా బాగా అనిపించింది. ఈ టబ్లో టమాటాలు మొన్నే తీసేసాము, ఇది కూడా 100 రూపీస్ టబ్లోనే పెట్టాను. చిక్కుడు పాదు నేను ఇప్పటికి హార్వెస్ట్ అయిపోయాయి. ఈ సీడ్స్ ఏమొచ్చి మన సీడ్స్ కోసం దాచనమాట నెక్స్ట్ జనరేషన్కి. చూడండి, చిన్నది ఇది పాదు అయినా సరే చాలా కాయలు, అంటే చాలా కాయలు వస్తున్నాయి. చూపిస్తాను, ఈ రోజ్ ఫ్లవర్స్ అండి. నేనేమో ఇక్కడ మన వీధిలోకి వస్తే తీసుకున్నాను. ఈచ్ ఫ్లవర్ ప్లాంట్ నాకు 50 రూపీస్ ఇచ్చుంటాడు. అయితేనేమో ఇది మనకి మేకల ఎరువు దొరుకుతుంది కదా, ఆ మేకల ఎరువు వేసి కొంచెం ఎప్సం సాల్ట్ వేసి మొక్క పెట్టాను. అసలు వాళ్ళు ఇచ్చిన దానికంటే చాలా బ్యూటిఫుల్గా చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇవి కింద పెట్టాను, అంటే పెట్టలేదు, మామూలుగా సీడ్స్ వేశాను అనమాట. ఇది నారు వచ్చినప్పుడు వేసినవి, ఆల్రెడీ ఒక కాయ కోసాము. ఇది కాసి టమాటా అండి, ఇప్పుడే ఫ్లరింగ్ వస్తుంది. అది ఫ్రూటింగ్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇది వేరే తొట్టులో ఉందన్నమాట. ఇది గుత్తు గులాబీ, పింక్ కలరు, చాలా బాగా వస్తాయి, ఎక్కువ వస్తాయి. మనం కింద వర్షాకాలం వచ్చినప్పుడు చాలా సీడ్స్ పెట్టాం, కానీ ఆ వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా ఈ సంవత్సరం, మొత్తం పోయాయి. పచ్చిమిర్చి మొక్క చిన్నది, చాలా చిన్నది, ఇది కింద పెట్టాను, ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇది తమలపాకు అండి, దానికి సపోర్టివ్ లేదు, మొత్తం నేల మీద పాకేస్తుంది. ఇది మేడ మీదేనండి వంకాయ, తెల్ల వంకాయ. యాక్చువల్గా నారంతా ఒకేలా పోసాను, కానీ ఇది మాత్రము ముళ్ళ వంకాయ, తెల్ల వంకాయ అయింది. దానికి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా పిందులు ఉన్నాయి. ఇవి కొంచెం అప్డేట్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. సేమ్ ఇదే తొట్టులో నేను ఒక టమాటా మొక్క కూడా ఉందండి. ఒకే ఒక్క టమాటా మొక్క కానీ దాని నిండా 1 కేజీ పైనే కాయలు ఉంటాయి. చాలా అసలు దాని వెయిట్కే మొక్కంతా బెండ్ అయిపోతుంటే చూడండి, ఒక రాడ్ పెట్టాను. ఒకే ఒక్క మొక్క, యాక్చువల్లీ ఇది నేను వేయలేదు. ఇది మనము కాయగూరలు కడిగిన నీళ్ళు వేస్తాం కదా, అందులో సీడ్ పడినట్టుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది వేరే తొట్టులో పెట్టాను. ఇది చుక్కుకోర అండి, మొన్న ఒకటి హార్వెస్ట్ చేశాను కదా, పైన ఒక తొట్టులో నేను క్యారెట్ పెట్టాను. 2 సీడ్స్ వచ్చాయి, కానీ బాగా వచ్చాయి. తీసి చూడాలి ఎలా ఉన్నాయో. నేను కింద కూడా పెట్టాను క్యారెట్. ఇదిగోండి ఇది ఇక్కడే. ఇది ఇప్పుడు ఒకటి తీసి చూద్దాము, అసలు అయ్యిందా లేదా, మనకి క్యారెట్ ఫామ్ అయిందా లేదా అని చూస్తే చిన్న బుల్లి క్యారెట్ వచ్చింది. చాలా బాగా అనిపించింది. ఇంకా ఉన్నాయి 2-3 మొక్కలు. మనకి వర్షాలకి కింద భూమి అంతా మనం పెట్టిన సీడ్స్ అన్నీ పోయాయి. నెక్స్ట్ ఇంకా మనం ఇంకా అప్డేట్ చేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.